నెల్లూరు జిల్లా మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా పోలింగ్ జరుగుతోంది. గూడూరు నాయుడుపేట డివిజన్లలో ఎన్నికలు జరుగుతున్నాయి. సమస్యాత్మక గ్రామం కేశవరంలో ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతోంది. నెల్లూరు జిల్లాలో పోలింగ్ సరళిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. మూడో విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతాయి. ప్రస్తుతం మనం కోట మండలం కేశవరం గ్రామంలో ఉన్న పోలింగ్ ప్రశాంతంగా జరుగుతున్న దృశ్యాలు మనం చూడొచ్చు. ఉదయం 6:30 గంటల నుంచి ఇక్కడ జనమంతా కూడా బారులు తీరి ఓటేస్తున్న పరిస్థితి ఉంది. అంటే ఎంతో ఉత్సాహంగా పంచాయతీ ఎన్నికల్లో ఈసారి ప్రజలు పాల్గొంటున్నారని చెప్పవచ్చు. ఈ మొదటి విడతగా కావలి డివిజన్లో ఎన్నికలు జరిగాయి, రెండో విడత ఆత్మకూరు డివిజన్లో జరిగాయి, మూడో విడతగా ఇటు కూడూరు డివిజన్ అలాగే నాయుడుపేట డివిజన్లలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. స్వయంగా జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు గూడూరు డివిజన్లో పర్యటిస్తూ చాలా చోట్ల ఎక్కడైతే సమస్యాత్మక గ్రామాలు ఉన్నాయో అక్కడ గుర్తిస్తూ వాటి ఉన్నటువంటి పరిస్థితుల్ని గమనించి ఫోర్స్ని కూడా పెంచే పరిస్థితిని కూడా చూస్తున్నారు. ప్రధానంగా ఈ గ్రామాలు చూసుకుంటే కేశవరం సంబంధించిన గ్రామాలు ఎక్కువగా సమస్యాత్మక గ్రామం కాబట్టి ఈ గ్రామంలో అత్యధిక మంది పోలీసు సిబ్బందిని పెట్టి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా ఆఫీసర్స్తో కూడినటువంటి సిబ్బందిని కూడా ఇక్కడ ఉండే దృశ్యాలు మనం చూడవచ్చు. అలాగే ఎస్ఐ గారు అలాగే డిఎస్పీ మానిటరింగ్ తోటి గ్రామాన్ని క్లీన్గా అబ్జర్వ్ చేస్తూ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా లేకుండా దూరంగా అంటే పోలింగ్ బూత్కి చాలా దూరంగా దాదాపు 1/2 కిలోమీటర్ దూరంగా పబ్లిక్ నిలిపివేసేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ పోలింగ్ బూత్కి సంబంధించి చరిత్రలో గత ఒక వైలెన్స్ చరిత్ర ఉంది కాబట్టి ఈ పోలింగ్ బూత్లో అలాంటి రిపీట్ కాకుండా మరోసారి ఈ గ్రామంలో ప్రశాంతంగా ఎన్నికలు జరిగేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్టుగా మనకి అర్థమవుతుంది. 342 పంచాయతీలు ఉన్న ఈ డివిజన్లో ఇప్పటికే 73 పంచాయతీలు ఏకగ్రమణ పరిస్థితి అంటే 249 మాత్రమే ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి. అవి కూడా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఎన్నికలు జరిపేందుకు పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. వీడియో జర్నలిస్ట్ ప్రశాంత్ శ్రీనివాస్, సాక్షి టీవీ, కోట.